మీ నాన్నగారు దాదాపుగా 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినందుకు వాళ్ళ కొడుకు చక్కగా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 67 కంపెనీలు పెట్టుకున్నాడు. దాదాపు 100 కోట్ల దాకా సంపాదించుకున్నాడు. ఇప్పుడు మీకు ఇంకా చాలా వయసు ఉంది కదా, మీరు ఒకవేళ ఆయన 67 కంపెనీలు 5 సంవత్సరాలు పెట్టినందుకు మీ నాన్నగారు 14.5 అంటే 15 సంవత్సరాలు చేశారు, మీరు దాదాపుగా 200 కంపెనీలు పెట్టుకుని ఓ 3 లక్షల కోట్లు సంపాదించుకోకుండా ఈ ఎండనక కొండనక ఈ పాదయాత్రలు ఏంటన్నా? రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అడ్డంగా పెట్టుకుని జగన్ 100 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు. మా తాతగారు ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు. దాదాపు 22 సంవత్సరాలు ఏనాడు మేము ప్రజాధనం జోలికెళ్ళాం, మేము ప్రజాధనం జోలికెళ్ళాం. లోకేష్ ఉన్నాడు, ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్ల అవినీతి ఉంది. మనం వచ్చిన పేపర్స్ కూడా పంపించాను, మరి ప్రూఫ్లు పోస్ట్ చేసిన మటుకు దాని స్పందన ఉండదు. మా అబ్బాయి అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. పాప లోకేష్ గారు ఎంత అమాయకుడు అంటే ఎన్న ముద్ద నోట్లో పెడితే మింగలేడు, నోట్లో ఏలు పెడితే కొలకలేడు, కానీ ఇసుక ర్యాంపులు మొత్తం మింగేశాడు. మట్టి మాఫియాను దోచేశారు, మట్టి మాఫియా మొత్తం నడిపిస్తారు. ఈ పిల్లల కరప్షన్ మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. మీ అబ్బాయి కరప్షన్, లోకేష్ గారి కరప్షన్, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీల నుంచి అయితే డబ్బులు తీయట్లేదు కదా, మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆత్మ ఘోషిస్తుంది మీరు చేసే పనులు చూస్తుంటే. ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే క్షోభం మామూలు క్షోభ కాదు మీరు చేసే వాటికి. నేను అవన్నీ మర్చిపోయి ఎంతో కొంత మేలు చేస్తారంటే ఈ రోజున స్వయంగా మీ అబ్బాయి చేస్తున్న కరప్షన్ మీకు తెలుసా లేదా? ఒకవేళ మీరు తెలిసే చేయిస్తున్నారా, అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాను.